అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని జనజాగృతి సేన ఆధ్వర్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే వెంకట నరసింహగౌడ్కి శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనజాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం లాక్డౌన్లో నష్టపోయిన విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేయకుండా జీవో నంబర్ 46 విడుదల చేసిన కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యులు పట్టించుకోవడం లేదని సంగారెడ్డి పట్టణంలో పైని స్కూల్ కేశవరెడ్డి రావ్స్ చైతన్య స్కూల్ యాజమాన్యులు విద్యార్థుల నుండి 100% ఫీజులు వసూలు చేస్తున్నారని లాక్డౌన్లో 7 నెలల ఆన్లైన్ క్లాసులకు 3 నెలల ఆఫ్లైన్ క్లాసులకు 100% ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి 50% ఫీజులు వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనజాగృతి సేన అధ్యక్షుడు అఖిల్ ఫ్రెండ్స్ యూత్ వ్యవస్థాపకుడు పట్టిగల్ల మోహన్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందుల గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే ఒక 15 రోజుల కిందట ఒక అమ్మాయి ఈరోజు స్కూళ్ళలో బాగా టీచర్లు ఫీజులు కట్టాలని వేధిస్తే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే జీవో విడుదల చేసిందో 46వ జీవో, ఆ జీవో ప్రకారం ఈ 3 నెలల కాలానికి అదేవిధంగా ఆన్లైన్ క్లాసులు జరిగినటువంటి 7 నెలల కాలానికి ఈరోజు 50% ఫీజులు తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా రకంగా వాళ్ళు కూడా కరోనాలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆర్థికంగా చిక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించి వసూలు చేసే ఫీజులు 100% కాకుండా 50% వసూలు చేయాలని, ఈ 100% ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ స్కూళ్ళపైన విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదైతే స్కూలు 100% ఫీజులు వసూలు చేస్తుండ్రో ఆ స్కూలు మాట వినకపోతే ఆ స్కూళ్ళ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.